ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా సినిమా ఇండస్ట్రీ వారి కోసం చేసినటువంటి సహాయం వెళ్ళలేనిది వెళ్ళకట్టలేనిది. ఈ విషయంలో సహకరించిన సినిమా పెద్దలు మెగాస్టార్ చిరంజీవి గారికి నాగార్జున గారికి ఆ రోజు వెళ్ళినటువంటి పెద్దలు సినిమా ఇండస్ట్రీ తరఫున డైరెక్టర్లు రాజమౌళి గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎవరెవరైతే వెళ్ళి ఒక సీఎం గారితో అపాయింట్మెంట్ తీసుకొని రిక్వెస్ట్ చేయడం జరిగిందో దీన్ని పూర్తిగా ఫాలో చేసి మాకు సహాయక సహకారాలు అందించిన సినిమా ఇండస్ట్రీ పెద్దలందరికీ ఎగ్జిబిటర్స్ తరఫున ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్ తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఎంఎస్ఎంఈ ప్యాకేజీ కింద ఒక ఊరట కల్పించడం ఎంతో సంతోషించదగ్గ పరిణామం. ఈ పవర్ టారిఫ్ 3 నెలలు కాకుండా అప్ టు లాక్డౌన్ వరకు కానీ చేసినంటే మరలా మాకు ఇంకా బాగుండేది. అయినా సరే ఇప్పుడు ఇచ్చారు, ఇది చాలా మేము సంతోషంగా అసలు థియేటర్లు ఓపెన్ చేయలేని పరిస్థితిలో ఉండే వాళ్ళకి ఇది ఒక ఊరటనిచ్చే అంశం కాకుండా వాళ్ళకి ఒక ఉపాధి ఎంతోమంది కల్పించే మార్గానికి ఒక దారి ఏర్పడింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కోసం ఈరోజు వైజాగ్లో మా సినిమా షూటింగ్ జరుగుతుంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఈరోజు మాకు పర్మిషన్లు ఇవ్వటం కానీ అవన్నీ కూడా ఈరోజు మాకు అక్కడ ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందిస్తూ ముందుకొచ్చి మాకు అన్ని ఏర్పాట్లు చేసే పరిస్థితి. ఈరోజు వైజాగ్లో మా సినిమా షూటింగ్ జరుగుతుంది, ఇంకా దాదాపు ఒక 8 డేస్ 9 డేస్గా చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో సినిమా వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఒక రియల్ లొకేషన్స్లో కూడా మా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి సినిమా ఇండస్ట్రీలో సహకరించిన పెద్దలందరికీ ప్రభుత్వానికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తొందరలోనే మిమ్మల్ని వచ్చి కలిసి మా అన్ని ఇంకా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి పరిష్కరించే వ్యక్తి పరిష్కరించగల వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఒక యంగ్ డైనమిక్ సీఎంగా మీరే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మీ దగ్గరకు వచ్చి మా సమస్యలన్నీ మేము చెప్పుకుంటాం. ఎంతోమందికి ఈరోజు మీరు చాలా ఉదారంగా ప్రభుత్వం తరఫున పథకాలు అందిస్తున్నారు, ఆ రకంగా సినిమా ఇండస్ట్రీని కూడా మీరు ఆదుకోవాలని, సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయాలని, దానికి ఏ సహాయ సహకారాలైనా సరే పెద్దలు సహకారం తీసుకొని అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తే రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్తో పాటు అక్కడ అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఈ మోటివేషన్ ఫస్ట్ టైం ఇండియాలో ఇటువంటి సహాయ సహకారాలు అందించిన 3 మంత్స్ ఎగ్జామ్షన్ ఇచ్చినటువంటి ఇండియాలోనే మొట్టమొదటి ప్రభుత్వంగా మీరు మిగిలిపోతారు. తర్వాత 3 నెలలు కూడా మీరు తగ్గిస్తారని ఆశిస్తూ ఖచ్చితంగా చేయాలని మిమ్మల్ని మా ఎగ్జిబిటర్స్ అందరి తరఫున కోరుకుంటూ ఈ అవకాశం సినిమా ఇండస్ట్రీ తరఫున వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన పెద్దలకు దీనికోసం సహాయ సహకారం ఇచ్చిన మంత్రిమండలికి అందరికీ మంత్రిమండలిలో పెట్టి తీర్మానం చేయటం అనేది ఫస్ట్ టైం కాబట్టి ఇండియాలోనే ఇది ఎంటైర్ ఇండియన్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్కి ఇది ఒక గర్వకారణంగా మేము ఈరోజు నిలిచిపోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా హృదయపూర్వక నమస్కారం.